హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లైఫ్ రామా. ఇక చెప్పేది వినురవేమా. రావణాసురుడు అపహరించిన సీతను వెతుకుతూ రాముడు అతని తమ్ముడు లక్ష్మణుడితో ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నాడు. సీత జాడ కనిపెట్టడానికి సుగ్రీవుడు అనే వానరుడి సాయం అర్థించడం మంచిదని కాబంద అనే రాక్షసుడు ద్వారా తెలుసుకుని అతన్ని వెతికే పనిలో పడ్డారు. ఋష్యముఖ పర్వతంపై తలదాచుకున్న సుగ్రీవుడు వీళ్లను చూసి తన తోటి వారితో, ఆ ఇద్దరిని ఖచ్చితంగా నా సోదరుడు వాలి నన్ను హతమార్చడానికే పంపించుంటాడు, అనుమానం రాకూడదని బెరడుతో చేసిన దుస్తులు ధరించారు అని తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు. వెంటనే తన అనుచరులతో కలిసి వేగంగా చెట్టు కొమ్మలు పట్టుకుని పరుగు తీసి ఋష్యముఖ పర్వత శిఖరం నుంచి మలయ పర్వతానికి చేరుకున్నాడు. బలవంతులైన వానరులు ఇలా చోటు మారుతుంటే చెట్ల ఆకులు కొమ్మలు విరిగిపోయాయి. కొండ ప్రాంతంలో నివసించే జంతువులన్నీ భయభ్రాంతులై పారిపోయాయి. చోటు మారిన తరువాత హనుమంతుడు, మిమ్మల్ని మట్టు పెట్టాలని యోచన చేసిన వాలి ఇక్కడెక్కడా లేడు, మీరు అనవసరంగా భయపడుతున్నారు, ఇదే భయం మీ మనసులో వచ్చే ఆలోచనపై అదుపు లేకుండా చేసి మీకున్న తెలివిని జ్ఞానాన్ని కోల్పోయేలా చేసింది. ఒక నాయకుడిగా మీరు చేయాల్సిన పని ఇది కాదు, సంకేతాలు గమనించి చర్యలు తీసుకోవాలి అని సలహా ఇచ్చాడు. దానికి సుగ్రీవుడు, చేతిలో విల్లు బాణాలతో తిరుగుతున్నారు, చూడటానికి దేవతల కుమారుల్లా ఉన్నారు, అలాంటి వారిని చూసి ఎవరికి మాత్రం భయం కలగదు, అందులోనూ వాలి బుద్ధి బలం గురించి కొత్తగా చెప్పడానికేముంది, ఎందరో రాజులు అతనికి సహాయం చేయడానికి ఇట్టే సిద్ధంగా ఉంటారు. హనుమ, నువ్వు మానవ రూపంలో వెళ్లి వాళ్లు ఎవరు, ఈ అడవులకు ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు అని వాళ్ల పూర్తి వివరాలు తెలుసుకునిరా అని ఆదేశించాడు. వెంటనే హనుమంతుడు ఋష్యముఖ పర్వతం నుంచి సరాసరిగా రామలక్ష్మణులున్న ప్రదేశానికి ఒక్క గంతులో చేరుకున్నాడు. ఒక మానవ యాచకుడి రూపం ధరించి వారిని పలకరించాడు. ఓ వీరులారా, మీరు చూస్తే రాకుమారుల్లా దేవతాపుత్రుల్లా కనపడుతున్నారు, మీ దగ్గరున్న అస్త్రాలు చూస్తే యోధులని తెలుస్తుంది, కాని బెరడుతో చేసిన మీ వస్త్రధారణ ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది, ఎవరు మీరు, ఈ అడవిలో ఏం చేస్తున్నారు? ధర్మాత్ముడైన సుగ్రీవుడనే వానర నాయకుడు అతని అన్నచేత బహిష్కరింపబడి ఈ ఋష్యముఖ పర్వతంపై తలదాచుకుంటున్నాడు. నా పేరు హనుమ, సుగ్రీవుని శ్రేయోభిలాషిని, అతనే నన్ను మీ వద్దకు పంపారు, మీరొప్పుకుంటే సుగ్రీవుడు మీకు మంచి స్నేహితుడవుతాడు అని హనుమంతుడు తనని పరిచయంచుకుని సందేశాన్ని అందచేస్తే రాముడు, హనుమ నీ మాటలు ఎంతో స్పష్టంగా అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నాయి. ఈ ఒక్క మాటతో రాముడి మర్యాద స్వభావాన్ని అర్థం చేసుకున్న హనుమంతుడు, వీళ్లు తోడైతే సుగ్రీవుని విజయం తథ్యం, తిరిగి తన రాజ్యం తన సొంతమవుతుంది అని మనసులో ఆనందపడ్డాడు. అప్పుడు లక్ష్మణుడు తన అన్నావదినల గురించి తన గురించి వివరంగా చెప్తూ, తండ్రికిచ్చిన మాట కోసం అడవులు పాలైన మా అన్న ఇప్పుడు ఎవరో దానవుడి వల్ల తన భార్యకు కూడా దూరమయ్యాడు, ఆవిడను వెతుకుతుండగా కాబంద అనే రాక్షసుడితో తలపడ్డాము, అతని అంతిమ క్షణాల్లో ఇచ్చిన సలహా మేరకు సాయం అర్థించడానికి సుగ్రీవుని వెతుకుతూ ఇలా వచ్చాము అని అన్నాడు. ఈ మాటలు విన్న హనుమంతుడు, వాలి సుగ్రీవుడిని రాజ్యం నుంచి బహిష్కరించడమే కాక తన భార్య రూమను అపహరించాడు, కనుక మీ పరిస్థితి సుగ్రీవుడు తప్పక అర్థం చేసుకుంటాడు, సుగ్రీవుడితో పాటు అతనికి తోడుగా ఉన్న మేమందరం కూడా మీకు సాయం చేస్తాం, రండి మిమ్మల్ని సుగ్రీవుని దగ్గరకు తీసుకువెళ్తాను అని హనుమంతుడు బాధపడుతున్న రాముడికి తన మాటలతో కొండంత ధైర్యాన్నిచ్చాడు. అప్పుడు లక్ష్మణుడు హనుమంతుడి మాటలకు అతన్ని ప్రశంసించి, అన్న ఇతని వెంట వెళ్దామా అని రాముడిని అడిగితే అతను ఒప్పుకోవడంతో హనుమంతుడు ఆ ఇద్దరిని ఋష్యముఖ పర్వత శిఖరానికి తీసుకువెళ్లాడు. అలాగే మలయ పర్వతంపై ఉన్న సుగ్రీవుడికి తన అనుచరులకు జరిగిందంతా వివరించి వాళ్లను తిరిగి తీసుకొచ్చాడు. అంతా విన్న సుగ్రీవుడికి తనలో ఉన్న భయం పూర్తిగా తొలగి రాముణ్ణి కలిసినప్పుడు, రామ మీరొక వానరుడితో స్నేహం చేయదలిచినందుకు ఎంతో గర్వపడుతున్నాను, ఈ సుగ్రీవునితో మీ స్నేహం కడదాకా దృఢంగా ఉంటుంది, నా సాయశక్తులారా ప్రయత్నించి ప్రపంచంలో సీతమ్మ నలుదిక్కుల్లో ఎక్కడున్నా సరే ఆవిడను వెతికి తెచ్చి మీతో కలిపే బాధ్యత నాది, ఈ క్షణమే మీకు మాటిస్తున్నాను అని రాముడి మనోధైర్యాన్ని మరింత పెంచాడు. సంభాషణంతా అయిపోయాక హనుమంతుడు యాచకుని రూపం నుంచి తన అసలు రూపంలోకి తిరిగొచ్చాడు. ఆ తర్వాత రామసుగ్రీవులు చలికాచుకోవడానికి ఒక చలిమంటను ఏర్పాటు చేశాడు. ఇద్దరూ కూర్చున్న మరుక్షణం సుగ్రీవునికి ఒక విషయం గుర్తొచ్చి రాముడితో ఇలా అన్నాడు, కొద్ది రోజుల క్రితం జటాయు అనే పక్షి నేలరాలిన సంఘటన నేను చూశాను, రావణుడనే అసురుడు ఆ పక్షి రెక్కలను తెగనరికాడు, అప్పుడు అతనితో ఉన్న ఒక స్త్రీ రామ లక్ష్మణ అంటూ విలపించడం నేను విన్నాను, అయితే తప్పకుండా నేను సీతాదేవిని చూసే ఉంటాను రామ, నాతో పాటు ఉన్న ఈ నలుగురు కూడా చూశారు అని నలుడు, నీలుడు, తారుడు హనుమంతులను
ఆవిడను చూపించాడు. ఆవిడ ధరించిన వస్త్రం నుంచి చించిన భాగం అనుకుంటా అందులో కొన్ని ఆభరణాలు మూటగా కట్టి కింద పారేశారు. మేము వాటిని భద్రపరిచాము, మీరు చూస్తే గుర్తుపట్టగలరేమో, ఇప్పుడే తెస్తాను అని సుగ్రీవుడు అన్న మాటకు, మిత్రమా ఈ విషయం ఇంత ఆలస్యంగా చెప్తావేంటి, వెంటనే వెళ్లి ఆభరణాలు తీసుకురా అని తన ఉద్రేకాన్ని వ్యక్తపరిచాడు. ఆభరణాలు చూసిన మరుక్షణం సీతపై ఉన్న ప్రేమ గుర్తొచ్చి రాముడి కంట నీరు కారింది. అన్న పడుతున్న యాతన చూసి లక్ష్మణుడు కూడా బాధపడ్డాడు. ఆ క్షణంలో రాముడు తన ఆవేదన వ్యక్తపరుస్తూ, సుగ్రీవా ఇంకా ఏమేం గమనించావో చెప్పు, ఈ ఆభరణాలు దొరికిన చోటెక్కడ, ఆ రాక్షసుడు ఏ దిశగా ప్రయాణించాడు, అతనుండే చోటు అన్ని వివరంగా చెప్పు, నా సీతను నాకు దూరం చేసి తన చావుని తానే కోరి తెచ్చుకున్నాడు, నాకు ఇంత బాధ కలిగించిన ఆ దానవుడు నా చేతుల్లోనే అంతమవుతాడు అని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు సుగ్రీవుడు, బాధపడకండి రామ, మీ వంటి శాంతమూర్తులు ఇంతగా ఆవేశపడటం సరికాదు, ఆ రావణాసురుడిని మట్టు పెట్టేది మీరే, నేను నా బలగం తోడుండగా మీరు దిగులు చెందనక్కర్లేదు అంటూ తన మాటలతో రాముడిలో ఆత్మవిశ్వాసాన్ని కలగజేశాడు. ఆ క్షణం రాముడు సుగ్రీవునిలో ఒక గొప్ప స్నేహితుడిని చూశాడు. ఒక స్నేహితుడంటే ఇలానే ఉండాలి, ఒకరి మంచి కోరుతూ దారి తప్పితే తిరిగి దారిలో పెట్టేవాడే అసలైన స్నేహితుడు. అటువంటి వారు చాలా అరుదు. నువ్వు నాకు సాయపడతావన్న విషయంలోనే కాదు, విజయాన్ని సాధించి పెడతావన్న విషయంలో కూడా ఎటువంటి సందేహం లేదు అని రాముడు సుగ్రీవుడితో అన్నాడు. అలా రామసుగ్రీవుల మధ్య స్నేహం మొదలైంది. మాటల్లో పడి నిలుచుండిపోయిన రాముణ్ణి చూసి సుగ్రీవుడు, దగ్గరలో ఉన్న సాలవృక్షానికి ఉన్న కొమ్మలు విరిచి పూలు ఆకులతో అలంకరించి కూర్చోడానికి ఆసనాలు ఏర్పాటు చేశాడు. అది చూసిన హనుమంతుడు లక్ష్మణుడికి తనకు అదే విధంగా ఆసనాలు ఏర్పాటు చేశాడు. రాముడు అతనిలో ఒక స్నేహితుడిని చూస్తున్నాడన్న ఆనందంతో సుగ్రీవుడు తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. నేను చేస్తున్న అజ్ఞాతవాసానికి కారణం నా అన్న వాలి నాతో పెంచుకున్న వైరం, వాలి కారణంగా నాలో భయం పెరిగిపోయింది, ఆ భయాన్ని నువ్వే పోగొట్టగలవు రామ, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు సుగ్రీవా, మంచి చేయడం ఒక స్నేహితుడి లక్షణం, చెడు చేయడం శత్రువుకుండే లక్షణం, నా బాణాల శక్తి ఎంతో తీవ్రంగా ఉంటుంది, కార్తికేయ వనంలో ఉండే వెదురుకర్రతో తయారయ్యి బంగారంతో అలంకరింపబడ్డాయి, వజ్రాయుధం లాంటి ఈ బాణాల అమ్ముకు కొంగ ఈకలు అమర్చబడ్డాయి, మెరుపు వేగంతో క్రోధం కలిగిన సర్పాల వల్లే దూసుకు వెళ్తాయి, ఆ ధాటికి తప్పు చేసిన వాలి వంటి ఎంతటి వారైనా సరే కుప్పకూలుతారు, ఇవాళ నీ భార్యను అపహరించిన వాలిని అంతం చేస్తాను అని రాముడు మాటిచ్చాడు. రామ నువ్వు నా స్నేహితుడివి కదా, నీతో నా బాధను పంచుకోవడంలో తప్పులేదు, వాలి నన్ను రాజ్యం నుంచి బహిష్కరించిన తరువాత అతను పంపిన ఎందరో బలవంతులైన వానరులను ఎదుర్కొన్నాను, అయినా సరే మా అన్నపై నాకున్న భయం పోలేదు, మనసులో భయమున్న వారికి ఏది చూసినా ఎవరిని చూసినా భయంగానే ఉంటుంది, అదే భయం వల్ల మీరిక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలవడానికి ముందుకు రాలేక హనుమంతుడిని పంపించాను, నేను ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే అది నా అన్న వాలి చావుతోనే సాధ్యం, అప్పుడు నా భార్య తిరిగి నా సొంతమవుతుంది, లేదంటే నా కష్టాలు ఇలానే కొనసాగుతాయి అని సుగ్రీవుడు క్లుప్తంగా తన పరిస్థితిని వివరించాడు. అప్పుడు రాముడు, అసలు మీ ఇద్దరి మధ్య వైరానికి కారణమేంటి, జరిగిందంతా నాకు వివరంగా చెప్పు, అప్పుడు బలాబలహీనతలు పోల్చుకొని సరైన నిర్ణయం తీసుకోవడం సులువవుతుంది అని అన్నాడు. ఇక సుగ్రీవుడు గతాన్ని వివరించడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచి నేను మా అన్న ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలు కలిగిన వాళ్లమే, యుక్త వయసు వచ్చాక మా తండ్రి గారు వాలిని వానరులకు నాయకుడిని చేశారు, ఒకనాడు మాయావి అనే కోరలు కలిగిన దానవుడు కిష్కింద రాజ్య ద్వారాల దగ్గరకు వచ్చి వాలిని యుద్ధానికి సవాల్ చేశాడు, నిద్రావస్థలో ఉన్న మా అన్న మాయావి అరుపులకు సహించలేకపోయాడు, నాతో పాటు భవంతిలో ఉన్న ఆడవాళ్లంతా మా అన్నను ఆపే ప్రయత్నం చేశాము కానీ వాలి వినలేదు, వెంటనే తన మందిరం నుంచి మాయావి ఉన్న చోటుకు బయలుదేరాడు, మా అన్నకు ఏమీ కాకూడదనే ఉద్దేశంతో నేను కూడా అతని వెంట వెళ్లాను, కొంత దూరం నుంచి మేమిద్దరం కలిసి రావడం చూసిన మాయావికి వెన్నులో వణుకు పుట్టి భయంతో పరుగులు తీశాడు, ఆ దానవుణ్ణి మేం వెంబడించాం కానీ మాయావి చిమ్మ చీకటితో నిండున్న ఒక గుహలో దూరిపోయాడు, మేమక్కడికి చేరుకుని ఆ గుహ ద్వారం దగ్గరే నిలుచుండిపోయాము, అప్పుడు వాలి, సుగ్రీవా నేను ఈ గుహలోకి వెళ్లి వాడి అంతం చూస్తాను, నువ్వు మాత్రం ఇక్కడే గుహ ద్వారం దగ్గరే నిలబడి కాపుకాయి, ఏది జరిగినా లోనికి రాకు అని చెప్పి నా దగ్గర మాట తీసుకున్నాడు. వాలి ఆ గుహలోకి వెళ్లి సంవత్సరం గడిచిపోయింది. నేను అక్కడే అతని కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాను. కొన్నిసార్లు మాయావి అతన్ని అంతం చేశాడేమో అన్న భయం కూడా కలిగింది. కొంతకాలానికి నురగతో నిండిన రక్తం ఆ గుహ నుంచి ప్రవహించింది. అప్పుడే అసుర గర్జనలు నా చెవున పడ్డాయి కానీ వాలి మాట ఒక్క మారు కూడా వినపడలేదు. ఈ సంకేతాలతో మా అన్న మరణించాడని భావించి ఎక్కడ మాయావి తిరిగొచ్చి కిష్కిందలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తాడేమోనని ఒక పర్వతమంతటి బండరాయిని ఆ గుహకు అడ్డుగా పెట్టాను.
చేయను. ఆ తర్వాత స్వర్గస్థులైన మా అన్నకు నీటిలో చేయాల్సిన కర్మలు చేసి కిష్కిందకు చేరుకున్నాను. మా అన్న చనిపోయాడన్న బాధాకరమైన వార్తను ఎవ్వరికీ చెప్పుకోలేక నాలోనే దాచుకున్నాను. కాని కిష్కింద రాజ్య మంత్రులు నన్ను బలవంత పెట్టగా చెప్పక తప్పలేదు. మనసులో అప్పటి వరకు ఉన్న భారం తగ్గింది, కాని మా అన్న దూరమయ్యాడన్న బాధ మాత్రం అలానే మిగిలిపోయింది. ఇక కిష్కింద రాజ్య బాగోగులు చూసుకునే బాధ్యత నాదే అని మంత్రులందరూ చెప్పి ఒప్పించడంతో రాజ్యాధిపతిగా పట్టాభిషిక్తుడనయ్యాను. రామ, నేను మా అన్న పేరుకు ఎటువంటి కలంకం రాకుండా కిష్కిందను పాలించసాగాను. ఇంతలో ఒకనాడు మా అన్న వాలి తిరిగొచ్చాడు. రక్తపు మడుగులో నిండిన అతని శరీరం చూసి మాయావిని అంతం చేశాడని అర్థం చేసుకున్నాను. నాకు పట్టాభిషేకం అయ్యిందని క్రోధాగ్నిలో కన్నెర్ర చేసి మంత్రులందరినీ దూషించడం మొదలుపెట్టాడు. ఆ క్షణం వాలిని కట్టడి చేసే అధికారం నాకున్నా కూడా నేను మారు మాట్లాడలేదు. ఎందుకంటే మా అన్నపై నాకున్న గౌరవం అటువంటిది. తిరిగి వచ్చాడన్న సంతోషంతో పలకరిద్దామని అతని వద్దకు వెళ్లాను. ఎట్టకేలకు శత్రువుని అంతం చేసి తిరిగి వచ్చారు. అదే మహాభాగ్యం. రండి, యథావిధిగా కిష్కిందను మీరే పాలించండి, నేను మీ సేవకుడిగా పూర్వస్థానానికి వెళ్లిపోతాను అంటూ సరళంగా వ్యవహరించాను. కాని మా అన్న మునుపటిలా నన్ను అర్థం చేసుకోలేదు. క్రోధం, అసహనం అతని ఆలోచనను మసకబారేలా చేశాయి. అప్పటికీ చెప్పి చూశాను, అన్న ఎందుకీ క్రోధం? మీరు ఎప్పటికీ నా అగ్రజుడే. రాజ్య శ్రేయస్సు కొరకు మన మంత్రులు ప్రజలు నన్ను బలవంత పెట్టడంతోనే ఈ పదవిని చేపట్టాను తప్ప నా మనసులో మరో ఉద్దేశమే లేదు అని జరిగిన విషయాలు వివరించాను. కాని మా అన్న నా మాట నమ్మలేదు. అక్కడున్న వారందరితో మేము మాయావిని తరుముకుంటూ వెళ్లిన సంఘటన గుర్తు చేసి తాను గుహలో ఎదుర్కొన్న పరిస్థితిని వివరిస్తూ ఇలా అన్నాడు. మాయావిని వెంబడిస్తూ ఆ గుహలోకి వెళ్లిన నాకు అతన్ని కనిపెట్టడానికి 1 సంవత్సరం పట్టింది. ఆ ప్రదేశంలో మాయావి ఒంటరిగా కాక అతనితో పాటు ఎందరో భయంకరమైన ఆకారాలు కలిగిన దానవులు కూడా దొరికారు. వారందరినీ నా చేతులతో హతమార్చిన క్షణం గుహ నుండి రక్తం ఏరులై పారింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయటపడాలని చేసిన ప్రయత్నంలో గుహ ద్వారం దగ్గర ఒక బండరాయి అడ్డయింది. నా తమ్ముడు ఆ రాయికి అవతల వైపు ఉన్నాడని భావించి సాయం కోసం సుగ్రీవా సుగ్రీవా అంటూ పిలిచాను. ఎంత పిలిచినా సుగ్రీవుడు సమాధానం ఇవ్వకపోయేసరికి చేసేదేమీ లేదని ఆ రాయిని కాళ్లతో తన్ని విరగ్గొట్టాను. బయటపడ్డానన్న సంతోషంతో తిరిగి వస్తే ఇక్కడ నా తమ్ముడు నన్ను లెక్క చేయకుండా నా మీదున్న ప్రేమాభిమానాలు పూర్తిగా మర్చిపోయి రాజ్యాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. ఇలా నన్ను దూషించడమే కాక నా భార్యను తన సొంతం చేసుకుని నన్ను బహిష్కరించాడు. వాలికి భయపడి భూమండలమంతా తిరుగుతూ ఆఖరికి ఈ ఋష్యముఖ పర్వతంపై మా అన్నకు ప్రవేశం లేదని తెలిసి ఇక్కడ ఇలా తలదాచుకుంటున్నాను. ఇక వాలి నుంచి నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు రామా అని సుగ్రీవుడు జరిగిందంతా వివరించి సహాయం అర్థించాడు. సుగ్రీవా, నిత్యం ధర్మానికి విలువిచ్చే నేను అధర్మానికి పాలుపడ్డ వాలి నా కంటపడ్డ మరుక్షణం వజ్రాయుధమంతటి పదునైన నా బాణాలు అతని గుండెల్లో దింపుతాను. నీ రూమను నీకు అప్పజెప్పే బాధ్యత నాది అని రాముడు ప్రమాణం చేశాడు. రాముడన్న మాటలకు సుగ్రీవుడికి కొండంత ధైర్యం కలిగింది. వాలిని అంతం చేస్తానని రాముడు మాటిచ్చిన తర్వాత సుగ్రీవుడు, రామ, మీ పరాక్రమం గురించి వీరత్వం గురించి విన్నాను. మీ బాణాలకున్న శక్తిని కొత్తగా వివరించనక్కర్లేదు. కాని మా అన్న గురించి మీకు నేను చెప్పని విషయాలు కొన్నున్నాయి. రోజు సూర్యోదయమైన వెంటనే దక్షిణ సముద్రం నుంచి ఉత్తర సముద్రానికి, పశ్చిమ సముద్రం నుంచి తూర్పు సముద్రానికి ఎంతో సునాయాసంగా ఒక్క గంతులో ఎటువంటి శ్రమ లేకుండా క్షణాల్లో వెళ్లి సూర్య నమస్కారాలు చేస్తాడు. కసరత్తు చేయడానికి ఎత్తైన పర్వతాలు వేగంగా ఎక్కి అవే పర్వతాలను తన స్వహస్తాలతో ఎత్తి గాలిలో ఎగరవేసి పట్టుకుంటాడు. కారడవుల్లో ఉండే ఎంతో పటిష్టమైన చెట్లను ఏకదాటిగా విదిలించి వాటికున్న ఆకులన్నీ రాల్చేస్తాడు. ఇంతటి బాహుబలం కలిగిన మా అన్న వాలికి ఒక మొండి ప్రత్యర్థి ఎదురయ్యాడు. అతడే ధుందుబి. దున్నపోతు శిరస్సు కలిగి కైలాస పర్వతమంత ఎత్తున్న ఆకారం, 1000 ఏనుగుల బలముండి తనకంటే బలవంతుడు మరొకడుండడు. ఒకవేళ ఉంటే అంతం చేయాలనే అహంకారం కలిగిన వాడు. ముందుగా నదులన్నిటికీ రారాజైన సముద్రుడి వద్దకు వెళ్లి అతనితో ద్వంద్వయుద్ధం చేయమని సవాల్ చేశాడు. సముద్రుడు బలవంతుడే, కాని ఒకరు ప్రేరేపించినంత మాత్రాన యుద్ధానికి దిగేవాడు కాదు. ఎంతో సహనశీలుడు. యుద్ధం చేయకుండా ఉండే ప్రయత్నంగా, ఓ యుద్ధవీర, నేను నీతో తలపడేంత యోగ్యుడను కాను, కాని దట్టమైన అడవులు దాటుకుని ఉత్తర దిశగా వెళ్తే పర్వతాలకు రాజైన హిమాలయ పర్వతం నీకు కనిపిస్తుంది. గుహలు జలపాతాలతో అలంకరింపబడి ఉంటాడు.
ఆ పర్వతరాజు నీ బలాన్ని పరీక్షించుకోవడానికి ఉపయోగపడతాడు. సముద్రుడు భయపడ్డాడని దుందుబి భావించి శరవేగంతో హిమాలయ పర్వతానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశంలో ఏనుగంతటి ఎత్తైన బండరాళ్లను తన చేతులతో విసిరకొట్టి గట్టిగట్టిగా అరిచాడు. అప్పుడు పర్వతరాజు తెల్లటి మంచు మేఘ రూపంలో దర్శనమిచ్చి, ఓ దుందుబి, నీతో తలపడేందుకు నాకు యుద్ధ నైపుణ్యాలు లేవు, నేను కేవలం సాధువులు నివసించేందుకు చోటు కల్పిస్తాను అని అన్నాడు. ఈ మాటలు విన్న దుందుబి కన్నెర్ర చేసి, నువ్వు నాతో యుద్ధం చేయడానికి సమర్థుడివా కాదా, యుద్ధం చేయడం నీకిష్టముందా లేదా అనే విషయాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇవాళ నాతో పోరాడేందుకు ఒక సముజ్జీవిని చూపించాల్సిన బాధ్యత మాత్రం నీదే అని కోపంగా అన్నాడు. ఇక పర్వతరాజు క్లిష్ట పరిస్థితిలో పడ్డాడు. అసలే క్రోధంలో మునిగున్నాడు. ఇప్పుడు ప్రత్యర్థిని చూపించకపోతే పర్వతాన్ని అస్తవ్యస్తం చేస్తాడేమో, దానివల్ల అక్కడ తలదాచుకున్న వారికి హాని జరుగుతుందని యోచన చేసి, నీతో యుద్ధం చేయడానికి ఒకడున్నాడు, కిష్కింద రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్న రాజు వాలి, అనంతమైన శోభ కలిగిన వాడు, వివేకవంతుడే కాక ద్వంద్వ యుద్ధంలో నీకు గట్టి పోటీనిస్తాడు, అతనికి సాటి మరొకరు లేరు, అతనితో యుద్ధం చేయాలనుకుంటే వెంటనే వెళ్ళు అని దుందుబికి సలహా ఇచ్చాడు. పర్వతరాజు వాలి గురించి చేసిన ప్రశంసలకు దుందుబికి పట్టలేనంత కోపం వచ్చింది. ఈ సృష్టిలో నన్ను మించిన బలశాలున్నాడా, అదే నిజమైతే వాడిని అంతం చెయ్యక తప్పదు అని ప్రగల్భాలు పలుకుతూ వాలి నివసించే కిష్కిందకు వెంటనే చేరుకున్నాడు. రాజ్యద్వారం దగ్గర నిలుచుని యుద్ధ భేరిని గుర్తు చేసే విధంగా అరవడం మొదలుపెట్టాడు. ఆ అరుపులకు భూమి కంపించింది. తన చుట్టూరా ఉన్న చెట్లు పెకిలిస్తూ కాళ్లతో అదిమి భూమిని చీల్చాడు. ఈ శబ్దాలు విన్న వాలి, ఇంత రాత్రి సమయాన నా రాజ్యంలో చొరబడి అందరినీ బెదరకొడుతున్నదెవరు అని ఆశ్చర్యపోయి తన భార్యతో పాటు అంతఃపురం నుంచి బయటకు తొంగి చూశాడు. ఈ దానవుడు కనిపించడంతో, ఓ దుందుబి, నువ్వా? ఇలా వేళ కాని వేళ నా రాజ్యంలో ఎందుకింత అల్లకల్లోలం సృష్టిస్తున్నావు? నీ ప్రాణాలపై నీకు ఏమాత్రం ఆశున్నా వెంటనే వెళ్లిపో అని హెచ్చరించాడు. దీనితో దుందుబికి మరింత కోపం కలిగి, ఓ వానరవీర, నువ్వు బలశాలివని తెలిసి నీతో యుద్ధం చేద్దామని వచ్చాను, కానీ నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. రాత్రివేళ ఆడవాళ్లతో ఉన్నావు, అందులోనూ మదిరమత్తులో ఉన్నావు. సరే, ఈ రాత్రి గడిచే వరకు నా కోపాన్ని అణుచుకొని ఉంటాను, తెల్లారే వరకు నీ కోరికలన్నీ తీర్చేసుకో, ఎందుకంటే ఇదే నీ ఆఖరి రాత్రి అని మాటలతో రెచ్చగొడితే వాలి, మదిరమత్తులో ఉన్నానని తక్కువ అంచనా వేయకు, ఈ స్థితిలో ఉండి కూడా వీరుడు మల్లే నిన్ను అంతం చేయగలను అని వీరోచితంగా పలికి మెడలో తన తండ్రి ఇంద్రుడిచ్చిన బంగారుమాలను తీసి పక్కకు పెట్టి మరీ దుందుబి మీదకు ఏకధాటిగా దూకాడు. తన రెండు చేతులను పిడికిలుగా ఏర్పరిచి దుందుబి తలపై కేవలం ఒక్క దెబ్బ కొట్టాడు. అంతే, ఆ బలానికి దుందుబి నేలరాలాడు. అయినా కోపం చల్లారని వాలి ప్రాణం లేని దుందుబి శరీరాన్ని గిరగిరా తిప్పి ఒక యోజనం దూరంలో విసిరేశాడు. ఇక్కడే ఒక తప్పిదం జరిగింది. పర్వతమంతటి ఆకారం కలిగిన దుందుబి నోటి నుంచి కారిన రక్తం దగ్గరలో ఉన్న మతంగ మహర్షి ఆశ్రమంలో చిమ్మింది. ఆ నెత్తుటి చుక్కలు చూసిన మతంగ మహర్షి, ఎంతో ప్రేమగా ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని దాని చుట్టూరా ఉన్న చెట్లను నా పిల్లలని భావించి పెంచుకుంటే ఇలా నెత్తురు చిందేలా ఆ దుందుబి కళేబరాన్ని విసిరిన దురహంకారుడెవడు? ఇంతటి అపరాధం చేసిన వాలి ఈ ఆశ్రమంలోనే కాదు, దాని చుట్టూరా ఒక యోజనం దూరంలో అడుగు పెట్టినా సరే తక్షణమే మరణిస్తాడు. ఇకపై వాలి కుటుంబీకులు లేదా అతని సైన్యానికి చెందిన వారు ఎవరైనా సరే 24 గంటల్లో ఋష్యముఖ పర్వతాన్ని వదిలి వెళ్లకపోతే నా కంటపడ్డ మరుక్షణం కొన్ని సంవత్సరాల పాటు శిలలై మిగిలిపోతారు అని చెప్పించాడు. దీనితో ఋష్యముఖ పర్వతంపై నివసిస్తున్న వానరులంతా ఆ ప్రదేశాన్ని విడిచి కిష్కిందలో ఉన్న వాలి వద్దకు వెళ్లి ఈ శాపం గురించి పూర్తిగా వివరించారు. ఇక మా అన్న వాలి పరుగు పరుగున వెళ్లి మతంగ మహర్షిని క్షమాపణ అడుగుతూ కాళ్లపై పడ్డాడు. కాని అతను క్షమించలేదు, శాపాన్ని అనుభవించక తప్పదని చెప్పి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. అప్పటినుంచి వాలి ఋష్యముఖ పర్వతం వైపు అడుగు కాదు కదా కనుచూపు కూడా వేయలేదు. ఆ ధైర్యంతోనే, నా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఇక్కడ తలదాచుకుంటున్నాను రామ అని సుగ్రీవుడు వాలికున్న బలాన్ని, దాన్ని ప్రయోగించినప్పుడు పొందిన శాపాన్ని రాముడికి వివరించాడు. మతంగ మహర్షి వాలికిచ్చిన శాపం గురించి చెప్పిన సుగ్రీవుడు ఆనాడు వాలి విసిరిన దుందుబి కళేబరాన్ని రాముడికి చూపించాడు. దీనితో పాటు 7 సాలవృక్షాలను చూపించి, ఇదే వృక్షాన్ని పట్టుకుని మా అన్న విదిలిస్తే ఆకులన్నీ రాలిపోయేవి, అటు బలం ఇటు వేగం రెండూ కలగలిపి ఉన్న వాలిని నిజంగా నువ్వు చంపగలవంటావా రామ అని సుగ్రీవుడు అప్పటి వరకు మనసులో దాచుకున్న సందేహాన్ని బయటపెట్టాడు. రాముడు ఏమాత్రం తొందరపడకుండా శాంతంగా ఉన్నాడు. లక్ష్మణుడు కలగచేసుకుని, మీ అన్న వాలి వేగానికంటే మా అన్న రాముడి చేతి నుంచి విడిచిన బాణం మరింత వేగవంతమైనది, కనుక మా అన్న వాలిని చంపి తీరుతాడు, అయినా సందేహంగా ఉందా? అయితే ఏం చేసి నీ సందేహాన్ని దూరం చేయాలో చెప్పు అని సుగ్రీవుడిని అడిగాడు.
వాలి దుందుబిని విసిరితే ఒక యోజనం దూరంలో పడ్డాడు అని సుగ్రీవుడు అన్న మాటకు రాముడు తన కుడికాలి బొటనవేలుతో దుందుబి కళేబరాన్ని ఎత్తి ఒక్క తన్ను తన్నాడు. అంతే, అది 10 యోజనాల దూరంలో పడింది. ఇంత చేసి కూడా రాముడు నిశ్శబ్దంగానే ఉన్నాడు. కాని లక్ష్మణుడు, దీనికేమంటావు సుగ్రీవా, సందేహం తీరినట్టేనా అని సరళంగా అడిగాడు. ఓ రాఘవ, ఇప్పుడంటే ఆ కళేబరం ఎముకల గూడైంది, కాని వాలి విసిరినప్పుడు రక్త మాంసాలతో మరింత బరువుగా ఉండేది. ఒక పని చేద్దాం, ఇక్కడున్న 7 సాలవృక్షాల్లో ఏ ఒక్కటినైనా నీ బాణంతో పడగొట్టు, నువ్వు వాలిని చంపగలవని పూర్తిగా నమ్ముతాను అని సుగ్రీవుడు అన్నాడు. రాముడు మారు మాట్లాడకుండా తన బాణాల గుత్తి నుంచి ఒక బాణం తీసి వరుసగా ఉన్న 7 సాలవృక్షాల వైపుగా ఎక్కుపెట్టి వింటినారిని పూర్తిగా లాగి సంధించాడు. ఆ బాణం ఒక్కటి కాదు కదా, అక్కడున్న 7 సాలవృక్షాలను పడగొట్టి అటు నుంచి ఎదురుగా ఉన్న పర్వత శిఖరాలను అంటి పాతాళానికి ప్రవేశించి తిరిగి బయటకొచ్చి రాముడి బాణాల గుత్తిలోకి వెళ్లిపోయింది. ఇదంతా కొన్ని క్షణాల్లో సంభవించడం చూసిన సుగ్రీవుడు, నిజమే రామా, మీ బాణం మా అన్న వాలి కంటే వేగంగా ఉంది అని తన ఆభరణాలు ఒరిగిపోయేలా వంగి రాముడికి నమస్కరించాడు. ఇక అప్పటినుంచి రాముడిని మరింత గౌరవించసాగాడు. ఇక నాకు ఎటువంటి అనుమానం లేదు, వాలి మీ బాణానికి బలవ్వడం ఖాయం అని ఆత్మవిశ్వాసంతో పలికాడు. అప్పుడు రాముడు, అయితే సుగ్రీవా, వెంటనే మనం కిష్కిందకు వెళ్దాం. మొదట మీ అన్నను నీతో యుద్ధం చేయడానికి పిలువు. మీరిరుగురూ యుద్ధం చేస్తున్న సమయాన నా బాణంతో వాలిని అంతం చేస్తాను అని పూర్తి ప్రణాళికను వివరించాడు. చెప్పినట్టుగానే సుగ్రీవుడు వాలి నివసించే అంతఃపురానికి వెళ్లి బయట నుంచే గట్టిగా కేకలు వేసి యుద్ధానికి ఆహ్వానించాడు. అది విన్న వాలి ఆశ్చర్యంతో, నన్ను యుద్ధానికి పిలవడానికి వాడికెంత ధైర్యం అని అంటూ తన కోపాన్నంతా ఏకం చేసుకుని ఒక్కసారిగా సుగ్రీవుడున్న చోటుకి దురుసుగా వెళ్లాడు. ఇద్దరి మధ్య మల్ల యుద్ధం మొదలైంది. ఒకరినొకరు పిడిగుద్దులతో వీపులు వాచిపోయేలా రక్తం కారేలా కొట్టుకున్నారు. వాలి సుగ్రీవులు అశ్విని కుమారుల మల్లే ఒకరిని పోలినట్టు మరొకరుండటంతో ఎక్కడ ఆ బాణం సుగ్రీవుడి తగిలి మరణిస్తాడేమోనని వాళ్లను దూరం నుంచి చూస్తున్న రాముడు యోచించి బాణం సంధించలేకపోయాడు. యుద్ధం చేస్తున్న సుగ్రీవుడు మాత్రం రాముడు బాణం సంధిస్తాడని వేచి చూస్తూ వాలి దెబ్బలకు తట్టుకోలేక పరుగు తీశాడు. వాలి వెంబడించాడు, కాని సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతంపై ఎక్కగా తన శాపం గుర్తొచ్చి, బ్రతికిపోయావు సుగ్రీవా అని అంటూ ఆగిపోయాడు. రామలక్ష్మణులు హనుమంతుడితో కలిసి అడవిలో సుగ్రీవుడున్న చోటకు వెళ్లారు. వీళ్లను చూసి నిరాశతో బాధగా తలదించుకొని నేలవంక చూస్తూ కూర్చున్న సుగ్రీవుడు లేచి, ఇలా చేశారేంటి రామా, మీకు వాలిని చంపాలనే ఉద్దేశం లేదని ముందే చెప్పుంటే ఇలా జరుగుండేది కాదు కదా అని ఆవేశంగా మాట్లాడాడు. దానికి రాముడు, సుగ్రీవా, నేను నిన్ను చూశాను కాని వాలిని చూడలేదుగా. మీరిద్దరూ వేషధారణలో, ఆకారంలో, కదలికల్లో ఒకే విధంగా ఉండటం వల్ల బాణాన్ని సంధించలేకపోయాను. ఆ వ్యత్యాసం తెలిసుంటే ఈ పాటికే వాలి అంతమయ్యుండేవాడు. మరోసారి వాలితో యుద్ధానికి వెళ్ళు సుగ్రీవా, కాని ఈ మారు మీ ఇద్దరినీ వేరువేరుగా గుర్తుపట్టడానికి నా దగ్గర ఒక ఉపాయముంది అని రాముడు తన ఎదుర్కొన్న పరిస్థితిని వివరించి తన తమ్ముడు లక్ష్మణుడిని వాళ్లున్న ప్రదేశంలో పెరిగిన గజపుష్పీ లతను పీక్కురమ్మని ఆదేశించాడు. దాన్ని మాలగా చేసి సుగ్రీవుని మెడలో వేసి, ఇప్పుడు మీ ఇద్దరిని పోల్చుకోగలను అని సుగ్రీవుడికి ధైర్యం చెప్పడంతో అందరూ తిరిగి కిష్కిందకు పయనమయ్యారు. ముందు వరుసలో లక్ష్మణ, సుగ్రీవులు కలిసి నడుస్తుంటే వారి వెనుక రాముడు, అతని వెనుక హనుమ, నలుడు, నీలుడు, తారుడు వెళ్లారు. ఇలా అందరూ నడుస్తుండగా కొంగలు, హంసలు ఉన్న నీటి సరస్సులు, పూలు పళ్లతో నిండిన చెట్లపై పక్షుల కూతలు, చెంగు చెంగుమంటూ పరిగెడుతున్న జింకలు, తెల్లటి దంతాలతో ఆకారంలో విశాలంగా ఉన్న ఏనుగులు కనిపించాయి. అలా ప్రయాణిస్తుండగా ఒక చెట్ల సమూహంతో ఉన్న తోటలో అడుగుపెట్టారు. అప్పుడు రాముడు వాయిద్యాల సంగీతం, నాట్యమాడుతున్న గజ్జల శబ్దాలు, సుగంధ పరిమళం ఇలా అన్నిటినీ గమనించి ఆశ్చర్యపోయి, మిత్రమా, ఇక్కడ ఇన్ని చెట్లుంటే ఒక్క పక్షి కూడా లేదేంటి అని సుగ్రీవుడిని అడిగాడు. సప్తజనులని 7 ఋషులుండేవారు. తలకిందులుగా తపస్సు చేస్తూ నీటిలో నిద్రించేవారు. 7 రాత్రులకొకసారి కేవలం గాలిని భక్షించేవారు. 100 సంవత్సరాల తరువాత వారి దేహంతో పాటు స్వర్గానికి చేరుకున్నారు. వారి శక్తి వల్ల ఈ చెట్లన్నీ కలిసి ఒక అడ్డుగోడగా నిలిచి ఈ ఆశ్రమాన్ని నిర్మించాయి. ఈ శక్తికి భయపడి కేవలం అసురులు మాత్రమే కాదు, ఇంద్రాది దేవతలు కూడా ఆశ్రమంలోనికి ప్రవేశించలేరు. ఆ సప్తజనుల శక్తికి సంకేతంగా మీరు గమనించినవన్నిటితో పాటు అహవన్య, గర్హపత్య, దక్షిణత్య అనే 3 అగ్నిహోత్రాల పొగ ఈ ఎత్తైన చెట్ల పై దిశగా వెళ్తుంది. చూడండి రామలక్ష్మణులారా, మీరిరుగురు ఈ సప్తజనులకు నమస్కరిస్తే మీ శరీరాలకు ఎటువంటి వ్యాధులు సోకవు. మీరు చేసే ఏ ప్రయత్నమైనా అందులో విజయం మీ సొంతమవుతుంది అని సుగ్రీవుడు వివరించిన వెంటనే వాళ్ళిద్దరూ ఆ సప్తజనుల ఆశ్రమానికి నమస్కరించారు. ఆ తర్వాత వాలిని అంతం చేయడానికి కిష్కిందకు వాళ్ల ప్రయాణాన్ని కొనసాగించారు.
యుద్ధంలో విజయం తనదే అవుతుందని గుర్తు చేస్తూ, వాలికి గెలుపంటే ఇష్టం, తన బలమంటే అహంకారం, కాబట్టి నువ్వు తిరిగి పిలిస్తే వచ్చి తీరతాడు అని రాముడు చెప్పడంతో సుగ్రీవుడు వాలి ఉండే కోట దగ్గరకు వెళ్లి సింహనాదం చేశాడు. వాలి తన భార్య తారతో సమయం గడుపుతూ సుగ్రీవుడిని బెదరకొట్టి పంపించాడనే ఆనందంలో మదిరపానం చేస్తున్నాడు. సుగ్రీవుడి గొంతు విన్న వెంటనే ఆ మత్తు వదిలినట్టయి, ఇప్పుడే కదా నా చేతుల్లో నెత్తురు కారెట్టు దెబ్బలు తిని పారిపోయాడు, తిరిగి వచ్చాడంటే వాడి చావును వాడే కోరుకుంటున్నాడనమాట అని తన కోపాన్ని ఏకం చేసుకుని యుద్ధానికి వెళ్లబోతే తార అడ్డుకొని, మీరు ఈ ఆవేశాన్ని వదిలి ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి, మొదటిసారి సుగ్రీవుడు మిమ్మల్ని యుద్ధానికి ఆహ్వానించినప్పుడు ఆవేశంగా పిలిచాడు, కాని ఆఖరికి మీ చేతుల్లో ఓడిపోయాడు, అంత ఘోరంగా ఓడిపోయినా కూడా తిరిగి యుద్ధానికి రమ్మంటున్నాడంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. అతను చేస్తున్న సింహనాదంలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని గమనిస్తే అతని వెంట ఏదో తెలియని బలమున్నట్టు తెలుస్తుంది. సుగ్రీవుడి గురించి నాకు బాగా తెలుసు, నైపుణ్యాలతో పాటు తెలివైనవాడు కూడా. ఒక వ్యక్తిని పరీక్షిస్తే కాని అతనితో స్నేహం చెయ్యని స్వభావం కలవాడు. మరొక విషయం ఏంటంటే, ఏకంగా సైన్యాలనే ఏకధాటిగా అంతం చేయగల వీరుడు ధర్మాత్ముడైన రాముడు ఈ అడవుల్లో సంచరిస్తున్నాడని, అతడికి సుగ్రీవుడితో స్నేహం కుదిరిందని అంగదుడి ద్వారా తెలిసింది. రాముడితో యుద్ధానికి దిగితే వినాశనాన్ని కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది. అయినా సుగ్రీవుడు మీ సొంత తమ్ముడే కదా, అతనితో గొడవ దేనికి? సంధి చేసుకుంటే మీ తమ్ముడు కాబట్టి మీ పట్ల మర్యాద చూపిస్తాడు, దానితో పాటు రాముడితో స్నేహం కూడా ఉంటుంది. కనుక ఈ వైరాన్ని కట్టిపెట్టి రూమను సుగ్రీవునికి ఇచ్చేయండి. మీరు చెడ్డవారు కావడం నాకిష్టం లేదు, నేను చెప్పింది దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలో నిర్ణయించుకుంటారని ఆశిస్తున్నాను అని వివరించింది. దానికి వాలి, తారా, నా తమ్ముడు శత్రు స్థానంలో ఉండి సింహనాదం చేస్తూ యుద్ధానికి రమ్మని ఆహ్వానిస్తుంటే నేను ఎలా ఊరుకుంటాను? యుద్ధానికి పిలుస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ముఖాన్ని పక్కకు తిప్పుకోవడం వీరుడి లక్షణం కాదు, అది చావు కంటే దారుణం. మర్చిపోయావా, నాతో యుద్ధం చెయ్యాలని వచ్చిన వారు ఎవరైనా సరే నేను వెనకడుగు వెయ్యను. నువ్వు చెప్తున్న రాముడు ధర్మాత్ముడు, నాకు హాని చెయ్యాలన్న దురుద్దేశం కలిగిన వాడు కాదు, కనుక నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా ఉండు, యుద్ధానికి పిలిచాడు కాబట్టి గెలవడం కొరకు సుగ్రీవుడిని ఓడిస్తాను, కాని ప్రాణాలతో విడిచిపెట్టి తిరిగి వస్తాను అని వాలి తారకు మాటిచ్చి ధైర్యం చెప్పాడు. తార కంటనీరు పెట్టుకుని చెలికత్తలతో కలిసి తన మందిరానికి వెళ్లిపోయింది. ఇక వాలి యుద్ధానికి దిగాడు. సుగ్రీవుడు రాముడిచ్చిన మనోధైర్యాన్ని కూడగట్టుకుని వాలిని ఎదిరించాడు. ఇద్దరూ ఒకరి వైపుకొకరు దూసుకొచ్చి మల్ల యుద్ధం ప్రారంభించారు. ఒకరినొకరు సవాల్ చేసుకుంటూ సరి సమానంగా పిడిగుద్దులతో నెత్తురు కారేలా కొట్టుకున్నారు. ఒకవైపు వాలి పిడిగుద్దులతో దాడి చేస్తుంటే మరోవైపు సుగ్రీవుడు సాలవృక్షాలను బండరాళ్లను విసిరాడు. సుగ్రీవుని బలం క్షీణిస్తుంటే వాలి బలం పెరగసాగింది. అందుకు కారణం తన తండ్రి ఇంద్రుడిచ్చిన బంగారు మాల. దీనివల్ల ఎదుటి వ్యక్తి ఎంత బలవంతుడైనా సరే వాలి శక్తిహీనుడు కాకుండా తిరిగి పోరాడగలడు. కొన్ని ప్రాంతాల వారు ఈ మాలకు బదులుగా వాలికి ఇంద్రుడిచ్చిన శక్తివరమని, దానివల్ల తన ప్రత్యర్థిలోని సగబలం దక్కడంతో వాలి ఎప్పటికీ బలవంతుడుగా నిలుస్తాడని, అతన్ని ఓడించడం అసాధ్యమని అంటారు. వివరణ ఏదైనా కథలో జరిగిన సంఘటన ఒక్కటే. వాలికున్న ఈ శక్తి వల్ల రాముడు కూడా సూటిగా వచ్చి యుద్ధం చేయలేకపోయాడు. అందుకే వెనక వైపు నుంచి కాకుండా చెట్టు చాటున నిలుచుని ముందుగా వింటి నారిని లాగి టంకారం చేశాడు. ఆ శబ్దం ప్రళయాన్ని గుర్తు చేసే విధంగా ఉంటుందని వాల్మీకి మహర్షి వర్ణించారు. ఆ క్షణం పక్షులన్నీ బెదిరిపోయాయి. అదే శబ్దం వాలికి వినిపించి అటువైపుగా వెళ్లే లోపే మెరుపు వేగంతో ఇంద్రుడి వజ్రాయుధాన్ని గుర్తు చేసేట్టుగా ఒక తెల్లటి కాంతి వాలి ఛాతిలో దిగింది. అదే రామబాణం. ఆ దెబ్బకు వాలి ఒక బలమైన చెట్టు వేర్లతో పెకిలించినట్టుగా కింద పడ్డాడు. వాలి ఛాతి నుండి రక్తం కారుతూనే ఉంది, కాని ఇంద్రుడిచ్చిన బంగారు మాల మెడలో ఉండటం వల్ల తన తేజస్సు కోల్పోకుండా ఉన్నాడు. అప్పుడే రామలక్ష్మణులు అతని వైపు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాన్ని తన మసకబారిన చూపుతో చూసి రాముడు దగ్గరికి వచ్చాక, నీతో యుద్ధానికి దిగని వాడిని అంతం చేసి ఏం సాధించావు రామా, ధర్మాత్ముడవని దయామయుడవని అంటారే, ఇదెక్కడి ధర్మం రామా? నేను అడవిలో తిరిగేవాడిని, నా రాజ్యాన్ని నేను పరిపాలించుకుంటూ చెట్లకు కాసే పళ్ళు వేర్లతో పొట్ట నింపుకునే వానరుణ్ణి, నీకు నేను ఎటువంటి హాని తలపెట్టలేదు, అలాంటిది వేరొకరితో యుద్ధం చేస్తుంటే నాపై బాణప్రయోగం చేశావు, ఇంత అధర్మం చేసి నిన్ను నువ్వు ఏ విధంగా సమర్థించుకుంటావు? నువ్వు ధర్మాత్ముడు అని చెప్పుకునే అధర్మాత్ముడివి. నన్ను చంపి సుగ్రీవుడికి రాజ్యాన్ని అప్పజెప్పితే సీతను నీ దగ్గరికి చేరుస్తాడని ఉద్దేశించి అతనితో స్నేహం చేశావు, అదే నాతో స్నేహం చేసుంటే రావణాసురుడితో యుద్ధం చేసి అతని గొంతు పట్టుకుని నీ కాళ్ల దగ్గర తీసుకొచ్చి సీతమ్మ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే నీ ముందు ఉంచేవాణ్ణి కదరామా అని వాలి ప్రశ్నించాడు.
వాలి, మనుషులు పాటించే ధర్మ అర్ధ కామ మోక్షాల గురించి నీకు పూర్తిగా తెలీదు. అవి తెలియాలంటే సహనశీలుడివై ఉండాలి. నువ్వు ఏనాడు పెద్దలను ఆశ్రయించి నేర్చుకోలేదు, పాటించలేదు. అటువంటిది నువ్వు నన్ను ధర్మార్థాల గురించి నిందిస్తున్నావా? నువ్వు చూసే ఈ కొండలు, లోయలు, అడవులు, నదులు, నేల అంతా ఇక్ష్వాకుల వంశానికి చెందినది. ఇప్పుడు భరతుడు రాజ్య నిర్వహణ చేస్తున్నాడు. నేను కేవలం వనవాసం మాత్రమే చేయట్లేదు, ఆ భరతుడు పాటించే ధర్మాన్ని అందరూ పాటించేట్టు చూడాలనే ఉద్దేశంతో కూడా ఈ అడవుల్లో తిరుగుతున్నాను. కాబట్టి ఇక్కడ నివసించే పక్షి, ప్రాణి ధర్మాన్ని పాటించేలా చూడటం నా హక్కు. తమ్ముడి భార్యను అపహరించావు. నువ్వు బతికే ఉన్నావని తెలిసినప్పుడు నీ రాజ్యాన్ని నీకు తిరిగిస్తానన్న సుగ్రీవుడిపై ఏమాత్రం కనికరం లేకుండా రాజ్యం నుంచి బహిష్కరించావు. అంతేకాక అతన్ని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు. అటువంటిది నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావా? ఇన్ని అధర్మాలు చేసిన వాణ్ణి శిక్షించకపోతే నిన్ను చూసి నీ తర్వాత మరెందరో అధర్మానికి పాల్పడతారు. అందుకే నిన్ను వధించాను. సుగ్రీవుడికి నిన్ను అంతం చేస్తానని, అతని భార్యను రాజ్యాన్ని తనకే దక్కేట్టు చేస్తానని మాటిచ్చాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. రాజదండన పొందావు కాబట్టి నువ్వు సాధుపురుషుడివై స్వర్గానికి పయనమవుతావు. ఇక చాటు నుంచి నిన్ను బాణంతో కొట్టానన్నావే, నేను మానవుడను, నువ్వు వానరుడివి, అంటే జంతు శరీరంలో ఉన్న ప్రాణివి. ధర్మం ప్రకారం మనిద్దరి మధ్య యుద్ధం ఉండదు, కానీ వేట మాత్రమే ఉంటుంది. కాబట్టి నేను నిన్ను బాణంతో కొట్టడం ధర్మమే. ఈ ధర్మాలేవి తెలియవు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని రాముడు వివరించాడు. సంధ్యావందనం చేసే వానరులు పాటించే వానర ధర్మం గుర్తు చేసి వాలి అధర్మం చేశాడని చెప్పాడు. వాలి సుగ్రీవులు సంధ్యావందనం చేసే వానరులు. ఈ జాతికి చెందిన వానరులకు ప్రత్యేకమైన ధర్మం ఉంటుంది, ఇది మానవులకు వర్తించదు. దాని ప్రకారం భర్త బ్రతికుండగా అతని భార్య మరో వానరంతో సంగమించరాదు. సుగ్రీవుడు వాలి మరణించాడనుకొని తారను స్వీకరించాడు. వాలి తిరిగొచ్చాడని తెలిసాక రాజు పదవిని, తారను తన అన్నకు తిరిగిచ్చాడు. కాని వాలి ఈ ధర్మం తప్పాడు. సుగ్రీవుడు బతికున్నప్పుడే అతని భార్య రూమను సొంతం చేసుకున్నాడు. ఇది వానర ధర్మానికి విరుద్ధం, అధర్మం. కాబట్టే రాముడు జోక్యం చేసుకున్నాడని వాలితో చెప్పాడు. ఈ మాటలు విన్న వాలి కంటనీరు పెట్టుకుని చేతులెత్తి రాముడికి నమస్కరించాడు. మీరు చెప్పింది ధర్మమే, బలశాలి అనే అహంకారంతో నేను చేసింది తప్పని గుర్తించలేకపోయాను. అజ్ఞాని అయిన నేను మిమ్మల్ని అంతగా నిందించినా కూడా మీరు నా మీద ద్వేషంతో కాక ధర్మంగా ప్రవర్తించారు, నన్ను క్షమించండి. సుగ్రీవుడున్నంతకాలం ఈ రాజ్యం గురించి నాకు ఏ బాధ లేదు. నేను చేసిన తప్పులకు తారను శిక్షించవద్దని మీరే చెప్పండి. ఆఖరిగా నాది ఒక్కటే కోరిక, నా పుత్రుడు అంగదుడు చాలా చిన్నవాడు. ఎలా అయితే మీరు సుగ్రీవుడిని దగ్గరుండి కాపాడారో అదేవిధంగా అంగదుడికి కూడా తోడుగా ఉండండి. అంతకు మించి నాకు ఏది అక్కర్లేదు రామా అని వాలి అన్నాడు. వాలి యుద్ధంలో సుగ్రీవుని చేతుల్లో ఓడిపోయాడన్న వార్త తెలిసి తార తన అంతఃపురం నుంచి పరుగు పరుగున వస్తుంటే వానరులంతా ఎదురయ్యారు. అప్పుడు ఏం జరిగిందని తార వాళ్లను అడిగితే వాలితో యుద్ధం చేయడానికి రాముడొచ్చాడు. వాలి చెట్లు పెకిలించి రాముడిపై విసిరితే రాముడు బాణాలతో దాడి చేశాడు. ఆ బాణాలకు చెట్లు నేలకూలాయి. అలా కాసేపు ఇద్దరూ దెబ్బలాడుకున్నాక రాముడు బాణప్రయోగం చేస్తే అది వాలి ఛాతిలో దిగి కింద పడ్డాడు. ఒకవైపు వాలి రక్తపు మడుగులో ఉంటే సుగ్రీవుడితో సహా ఇప్పటి వరకు రాజ్యం నుంచి బహిష్కరింపబడ్డ వారు రాజ్యంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాలి విరోధులంతా ఒక్కటై సుగ్రీవుడిని నాయకుడిగా చేసి వాలికి అనుచరులుగా వ్యవహరించిన వారిపై దాడి చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళకండి. అంగదుడితో మనం ఎక్కడికైనా దూరంగా పారిపోవడం మంచిది. ఇలా అక్కడ జరగని ఒకరి నుంచి మరొకరు విన్న పుకార్లు, వాళ్లకు వాళ్లు సృష్టించుకున్న కల్పితాలు చెప్పారు. దానికి తార, నా స్వామి వాలి లేనప్పుడు ఈ రాజ్యం ఉంటే ఎంత, లేకపోతే ఎంత, నాకు వాలి మాత్రమే ప్రధానం అని ఏడుస్తూ యుద్ధం జరిగిన చోటుకు వెళ్లి కొన ఊపిరితో ఉన్న వాలి దగ్గర కూర్చొని బాధపడింది. ఆ బాధలో సుగ్రీవుని భార్యను అపహరించడం వల్లనే ఈ స్థితికి చేరుకున్నావు. నీ తమ్ముడిని బహిష్కరించకుండా అతన్ని యువరాజుగా ప్రకటించి రూమను అతనితో ఉండనిచ్చుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదుగా. కనుక ఈ చావుకు కారణం రాముడు కాదు, నీ పాపపు కర్మలే నిన్ను ఈ స్థితికి చేరేలా చేశాయి. రాముడి చేతుల్లో అంతమయ్యి నువ్వు విముక్తి పొందావు, మరి నా సంగతేంటి అని తార వాలితో ఈ మాటలన్న తరువాత రాముడి వైపు చూసి, నీ శక్తిని కొలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు, ఇంద్రియాలను జయించిన వాడవు వాలి అన్న మాటలు పట్టించుకోకు, నీ కీర్తి ఎప్పటికీ క్షీణించదు. ఇలా రాముడి వైభవాన్ని వివరించి వాలితో సతీ సహగమనం చేస్తానని చెప్పింది. ఇదంతా చూసిన సుగ్రీవుడు తారను ఈ స్థితిలో చూస్తుంటే నా హృదయం కదిలిపోతుంది. నా వల్లే మా అన్న వాలి చనిపోతున్నాడు.
అన్నాడు. నాకు ఈ రాజ్యం వద్దు, నేను ఋషముఖ పర్వతానికి వెళ్లి నా శేష జీవితాన్ని అక్కడే గడిపేస్తాను, అంగదుడికి పట్టాభిషేకం చెయ్యండి అని అన్నాడు. ఇది చూసిన రాముడు బాధపడి కంటనీరు పెట్టుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న వాలి అంగదుడిని సుగ్రీవుడికి అప్పజెప్పి, సుగ్రీవా, నువ్వు ధర్మాత్ముడివి, కిష్కింధను సుభిక్షంగా పరిపాలన చేస్తావు, అది నాకు తెలుసు. నా పుత్రుడిని యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేసి వాడు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే నువ్వే దగ్గరుండి మంచి చెడులు చెప్పి కాపాడు అని కోరి తన మెడలో ఇంద్రుడిచ్చిన బంగారు మాలను ఉద్దేశించి, ఇది నా మెడలో ఉన్నంతకాలం నా ప్రాణం పోదు అని చెప్పి ఆ మాలను సుగ్రీవుని మెడలో వేసి రామబాణం చేసిన గాయానికి వేదనతో కళ్ళు పెద్దవిగా చేసి చనిపోయాడు. ఆ తరువాత శాస్త్రాల ప్రకారం అంగదుడి చేతుల మీదుగా వాలిని అగ్నికి ఆహుతి చేశారు. ఈ విధంగా వాలి అంతమైపోయాడు. మేరు పర్వత శిఖరంపై చతుర్ముఖ బ్రహ్మ యథాతథంగా తన కమలంలో కూర్చుని ధ్యానం చేస్తుంటే కంటి నుండి నీరు కారింది. నీరు కింద పడుతుంటే ఆయన తన కుడి చేతిని దోసెటగా చేసి పట్టుకున్నారు. అప్పుడు ఒక వానరం ఆ నీటి నుంచి ఆవిర్భవించింది. తన పుట్టుకకు కారణమేంటో, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న ఆ వానరంతో చతుర్ముఖ బ్రహ్మ, నీకు రిక్షకరాజు అని నామకరణం చేస్తున్నాను, నువ్వు నా వద్దే, దేవతలు నివసించే ఈ పర్వతంపై ఇక్కడ దొరికే పళ్ళు వేర్లు తింటూ జీవితాన్ని కొనసాగించు, సమయం వచ్చినప్పుడు నీకు పట్టాభిషేకం జరుగుతుంది అని అన్నాడు. రిక్షకరాజు, మీ ఆజ్ఞను పాటిస్తాను అని చతుర్ముఖ బ్రహ్మకు నమస్కరించి ఆయన చెప్పినట్టుగా జీవించసాగాడు. రోజు సాయంకాలానికి దేవతలకు దేవుడైన బ్రహ్మను కలిసి చెట్లకు కాసిన మేలైన పూలు పళ్ళు తుట్టతేనె ఇవన్నీ తెచ్చి అతని పాదాలకు సమర్పించేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు రిక్షకరాజు అలసిపోయి దాహం తీర్చుకోవడానికి మేరు పర్వతంపై ఉన్న ఒక నీటి సరస్సు వద్దకు వెళ్లాడు. ఆ చెరువు దగ్గర పక్షుల కూతలు, చల్లటి గాలి వీటన్నిటితో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. దాహం తీర్చుకుందామని నీటి వద్దకు వచ్చిన రిక్షకరాజుకి ఆ నీటిలో అతని ప్రతిబింబం కనిపించింది. అది చూసి మరో వానరం ఈ నీటిలో నివసిస్తూ ఇప్పుడు అతనితో పోట్లాడేందుకు వచ్చాడని భావించి కోపంతో నీటిలోకి దూకాడు. పైకి తేలిన మరుక్షణం రిక్షకరాజు ఒక అందమైన వానరకాంతగా మారిపోయాడు. పూర్వం శివుని భార్య అయిన పార్వతి రిక్షకరాజు దిగిన చెరువులో స్నానం చేస్తుండగా కొందరు దానవులు దుర్బుద్ధితో ఆడవారిగా వారి రూపాన్ని మార్చుకుని చెరువులోకి దిగారు. ఈ విషయం తెలుసుకున్న పార్వతి ఆ దానవులను శిక్షించడమే కాక భవిష్యత్తులో ఈ కొలనులో ఎవరు దిగినా సరే వారి రూపం ఆడవారిగా మారిపోయి ఒక రోజంతా అదే రూపంలో గడపాల్సింటుందని శపించింది. ఆ చెరువుకున్న శాపం వల్ల రిక్షకరాజు ఒక రోజంతా ఆ వానరకాంత రూపంలో సమయం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెరువు నుంచి బయటకు వచ్చిన వెంటనే అదే సమయానికి ఇంద్రుడు చతుర్ముఖ బ్రహ్మను దర్శించుకొని తిరిగి వస్తున్నాడు. మరోవైపు నుంచి సూర్యుడు కూడా ప్రయాణిస్తున్నాడు. వీరిద్దరూ ఒకే సమయంలో ఆ వానరకాంతను చూసి స్తంభించిపోయారు. ఇంద్రుడు అతని తేజస్సును ఆ వానరకాంత వాలంలో వదిలిపెడితే సూర్యుడు అతని తేజస్సును అదే వానరకాంత కంఠంలో వదిలిపెట్టాడు. ఇంద్రుని పుత్రుడు వాలి అయితే సూర్యుని పుత్రుడు సుగ్రీవుడయ్యాడు. అలా ఈ శక్తివంతమైన వానర కవలలు జన్మించారు. ఇంద్రుడు వాలి మెడలో ఒక బంగారు మాలను వేశాడు. ఇదే మాల వల్ల వాలి ఎవరితో యుద్ధం చేసినా ఓటమి పాలు కాకుండా తిరిగి రెట్టింపు శక్తితో పోరాడగలిగాడు. కొన్ని ప్రాంతాల వారు ఈ మాలను శక్తివరంగా చెప్తుంటారు. వివరణ ఏదైనా వాలి పొందిన శక్తి ఒక్కటే. సూర్యుడు తన దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న వాయుపుత్రుడు హనుమంతుడిని అతని కుమారుడు సుగ్రీవుడి సేవలో వదిలిపెట్టాడు. వాలి సుగ్రీవులు ఎంతో బలవంతులై కోరిన రూపాన్ని సునాయాసంగా ధరించగలిగే శక్తిని పొందారు. ఒక రోజు గడిచి రిక్షకరాజు తన యథారూపానికి వచ్చాక తన పుత్రులను వెంట పెట్టుకుని చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్లాడు. అప్పుడు బ్రహ్మ, భూలోకంలో మణిమాణిక్యాలతో పొదిగున్న నగరం కిష్కింధ నగరం, నా ఆదేశంతో విశ్వకర్మ నిర్మించాడు. అక్కడ మీ వంటి వానరులు ఎంతో మంది ఉన్నారు. నీ పుత్రులతో కలిసి ఆ చోటుకు చేరుకుని వానరులకు నాయకుడై పరిపాలన కొనసాగించు అని రిక్షకరాజును ఆదేశించాడు. ఆ విధంగా చతుర్ముఖ బ్రహ్మ చెప్పినట్టుగా రిక్షకరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. ఇక అతనికి పుట్టిన వాలి సుగ్రీవులు ఇరుగురు వారి వారి తరహాలో రాముడికి సాయం చేశారు. సుగ్రీవుడు రాముడి స్నేహం దక్కించుకుంటే వాలి రావణుడితో స్నేహం చేశాడు. ఇద్దరు మంచివాళ్లు కలిస్తే ఎంత గొప్ప కార్యాలు చేస్తారని చెప్పడానికి రామసుగ్రీవుల స్నేహాన్ని ఉదాహరణగా చూపిస్తే, అదే ఇద్దరు చెడ్డ వ్యక్తులు స్నేహితులైతే ఏం జరుగుతుందో ఈ సంఘటన విని అర్థం చేసుకుంటే మీరే తెలుసుకుంటారు. లంకాధిపతి అయిన రావణుడికి భూమండలమంతా తిరుగుతూ ఏ మానవుడైనా దానవుడైనా శక్తివంతుడని తెలిసిన వెంటనే వారితో యుద్ధం చేసి ఓడించే వరకు ఊరుకునేవాడు కాదు. అలా వాలికున్న శక్తి, అతని మెడలో ఉన్న బంగారు మాల గురించి తెలుసుకుని అతనితో యుద్ధం చేద్దామని కిష్కింధ నగరానికి తన పుష్పక విమానంలో బయలుదేరాడు. అక్కడికి వెళ్లాక వాలి మంత్రుల్లో ఒకడైన తారుడు రావణుణ్ణి పలకరించి అతని రాకకు కారణం అడిగితే
రావణుడు వివరణ ఇచ్చాడు. అప్పుడు తారుడు, ఓ దశానన, మిమ్మల్ని ఎదిరించగల వానరుడు మరొకరు లేరు, కాని వాలి బలంలో మీకు సరిసమానుడు. ఈ సమయంలో ఇక్కడ లేడు. నాలుగు దిక్కుల్లో ఉన్న సముద్రాల్లో సంధ్యావందనం చేయడానికి వెళ్లాడు. ఇంకొద్దిసేపట్లో వచ్చేస్తాడు, అప్పటి వరకు వేచి ఉండండి. ఓ రాక్షసవీర, మరో మాట, ఇక్కడ కనిపిస్తున్న తెల్లటి ఎముకల కుప్పను గమనించారా? ఇవన్నీ వాలిని ఎదిరించాలని వచ్చిన వాళ్లవే. వాలితో యుద్ధం చేయాలంటే అమృతాన్ని తాగిన వారికే సాధ్యం, లేదంటే ఇదిగో ఇలా ఎముకల గూడైపోతారు అని సున్నితంగా హెచ్చరించి ఇంత చెప్పినా చావును వెతుక్కుంటూ వెళ్లాలనుకుంటే దక్షిణ సముద్రానికి వెళ్ళండి, సూర్యుడిని నమస్కరిస్తూ వాలి మీకు కనిపిస్తాడు అని యుద్ధం చేయాలని సంకల్పించుకున్న రావణుడికి దారి చూపించాడు. తారుడు వెక్కిరిస్తూ మాట్లాడిన మాటలకు రావణుడికి కోపం కలిగి తన పుష్పక విమానంలో దక్షిణ సముద్రానికి బయలుదేరాడు. అక్కడ సంధ్యావందనం చేస్తున్న వాలిని చూశాడు. బంగారు పర్వతంలా ఉదయిస్తున్న సూర్యుడిలా కనిపించాడు. వాలిని గట్టిగా పట్టుకొని లొంగ తీసుకోవాలనే యోచనతో వెంటనే పుష్పక విమానం నుంచి దిగాడు. మెడలో ఉన్న బంగారు మాల గుర్తొచ్చి మెల్లగా నక్కి నక్కి వెనక నుంచి వాలి వైపుగా అడుగులు వేశాడు. అతని కదలికలు వాలి గమనించాడు. రావణుడి దురుద్దేశాన్ని అర్థం చేసుకుని దగ్గరకు వచ్చిన వెంటనే తన చేతి కింద బంధించి అన్ని సముద్రాలు తిప్పాలని యోచన చేసి దశగ్రీవుడు దగ్గరకు వచ్చే వరకు వేచి చూస్తూ తన మంత్రాలు తను జపిస్తూ ఉండిపోయాడు. వాలి, దశగ్రీవ ఇద్దరూ ఒకరినొకరు కట్టడి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అడుగుల శబ్దం బట్టి రావణుడు దగ్గరకు వచ్చాడని తెలుసుకుని వాలి తన చేతిని ఎత్తి అనుకున్న విధంగా రావణుడిని అమాంతంగా ఒక గద్ద సర్పాన్ని పట్టుకున్నట్టుగా తన చేతి కింద బంధించాడు. ఆ తర్వాత వాలి వెంటనే ఒక్కసారిగా ఆకాశంలోకి దూకాడు. ఈ దృశ్యం చూసిన రావణుడి అనుచరులు అతన్ని విడిపించాలనే ఉద్దేశంతో వాలి వెంట పరుగుతీశారు. కాని వాలి వేగాన్ని ఈ దానవులు అందుకోలేకపోయారు. వాలి మొదట పడమట సముద్రానికి, అటు నుంచి ఉత్తర సముద్రానికి, ఆ తర్వాత తూర్పు సముద్రానికి వెళ్లి అన్ని ప్రదేశాల్లో సంధ్యావందనం చేసి తిరిగి కిష్కిందకు పయనమయ్యాడు. ఈ సంఘటన జరుగుతున్నంతసేపు రావణుడిని తన చేతి కింద మూసి అలసిపోవడంతో దారిలో కనిపించిన ఒక తోటలో ఆగి అతన్ని విడిచిపెట్టాడు. రావణుడి స్థితిని చూసి నవ్వుతూ, అసలు ఎక్కడి నుంచొచ్చావయ్యా నువ్వు అని అడిగితే దశగ్రీవుడు ఆశ్చర్యంతో వాలి వంక చూశాడు. అప్పటి వరకు వాలి చేతుల్లో బందీ కావడంతో అలసిపోయి, వానరవీర, మీ శక్తి అద్భుతం, నేను రాక్షసుల అధిపతి రావణాసురుణ్ణి, మీతో యుద్ధం చేద్దామనుకుని వచ్చి మీ చేతుల్లో ఓడిపోయాను. మీ వంటి వానరాన్ని నేను మునుపెప్పుడూ చూడలేదు. వీచే గాలికి, మనసులో వచ్చే ఆలోచనకు మాత్రమే ఇంతటి వేగముంటుంది. కాబట్టి మీ శక్తి సామర్థ్యాలకు తల వంచి మీతో స్నేహం పెంచుకొని ఒక ఒప్పందం కుదిరించుకుందామని ఆశపడుతున్నాను. ఇకపై నేను ఆశపడింది ఏదైనా సరే, నా సంపద, వస్త్రం, తిండి, మగువ, రాజ్యం అన్నిటిపై నాకెంత హక్కుందో మీకు కూడా అంతే హక్కుంది. ఇద్దరం సరిసమానంగా పంచుకుందాం అని రావణాసురుడు అన్నాడు. ఈ ఒప్పందానికి అగ్నిని సాక్షిగా చేసుకుని ఇరుగురు కాగడాలంటించారు. ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కిష్కింద నగరానికి వెళ్లారు. అక్కడ రావణాసురుడు నెల రోజుల పాటు సమయం గడిపాడు. ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్న అతని అనుచరులు అక్కడికి చేరుకున్నాక వాళ్లతో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇక్కడితో వాలి వధ అనే సిరీస్ పూర్తయింది. ఇటువంటి సిరీస్ మరికొన్ని కావాలని మీరు కోరుకుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. మీకు నచ్చిన క్యారెక్టర్ పై సిరీస్ క్రియేట్ చేయడం నాకు ఎంతో ఇష్టం, కాకపోతే అది ఎక్కువ శాతం వారు అడిగే క్యారెక్టర్ అయి ఉండాలి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాము.